ह्रीङ्कारासनगर्भिता नलशिखां सौक्लीं कलाभिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधां धौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीं श्रीमात्रे नमः। హిందూ ధర్మం ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ నవరూపిణి అనే పేరుతో మీకు ఆ చక్కని తల్లి యొక్క దివ్యవంతమైనటువంటి విశేషాంశాల్ని తెలిపేటువంటి అద్భుతవంతమైనటువంటి లక్షణం ఆ తల్లి అందరికీ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని సర్వసంపదలను ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ హిందూ ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ కూడాను నడుం బిగించి భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్ని పరిరక్షిస్తూ మన భారతదేశం యొక్క ఔన్నత్య స్థితిని అణువణువునా కూడా జీర్ణింపచేసుకొని ఆ తల్లి కరుణతో అమ్మలగన్న అమ్మ అయినటువంటి ఆ జగదంబిక కరుణారస దృష్టితో మనమంతా కూడాను మన పండగలలోని పరమార్థ లక్షణాన్ని తెలుసుకుంటూ సంస్కారవంతమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఈ యొక్క నవరూపిణి ఎంతగానో సహకరిస్తుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఏ జగత్కారక శక్తి అనంత రూపాలతో అనంత రీతులుగా ఈ విశ్వకృత్యాలకు నడకకు అఖండ తేజస్సుగా దర్శనమిస్తుందో ఆమెయే అమ్మ. ఈ ప్రపంచానికి చూపు, మాట, క్రియ, వెలుగు, పలుకు అన్నీ కూడాను అమ్మ కటాక్షాలే కదా. ఆ జగత్సౌందర్యాది దేవతకు నమస్కారం కనుక మనం చేసినట్లయితే సర్వదేవతలను కూడాను మనం నమస్కరించినట్లే అవుతుంది. ఆ జగత్కారక శక్తికి ఈ యొక్క పుణ్యదినాల్లో మనసంతా కూడాను తల్లిని తలుచుకుంటూ శ్రీమాత్రే నమః అని చెప్పేసి నమస్కారం చేస్తేనే చాలు సర్వదేవతలకు కూడా నమస్కారం చేసినటువంటి పుణ్యఫలం మనకు లభ్యపడుతుంది. చిదగ్నికుండ సంభూత శివశక్తి ఐక రూపిణి, శివశక్తి ఐక స్వరూపిణి అయినటువంటి శ్రీమాతను ఈ దసరా పర్వదినాలలో ధ్యానించి పూజిస్తే అదృష్ట సహకారిణి జీవన్ముక్తి ప్రదాయిని అయినటువంటి ఆ జగన్మాత అందరికీ కూడాను అనుక్షణం కూడాను సర్వదా తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదించి తీరుతుంది. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అని చెప్పేసి ఎందుకన్నారండి అమ్మవారిని అంటే, పూర్వం భండాసురుడు అనేటువంటి రాక్షసుడు మూడు లోకాలను కూడాను తనకున్నటువంటి శక్తి సంపదతో హడలిస్తున్నటువంటి సందర్భంలో ఇంద్రాది దేవతలందరూ కూడాను అమ్మ తప్ప మరింకెవ్వరూ తమని రక్షించలేరు కదా అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చేసి అందుకోసం ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించి ఆ యజ్ఞ గుండల్లో సమస్త దేవతలు తమ శరీరాలన్నింటినీ కూడాను ఖండించుకొని ఆ యజ్ఞ గుండల్లో వేశారు. తమ శరీరాలలోని ఆ యొక్క భాగాల్ని ఖండించి యజ్ఞ గుండల్లో సమర్పించారు. ఎప్పుడైతే
దేవతల యొక్క శరీర భాగాలు హోమ ద్రవ్యాలుగా ఆహుతి అయినాయో దేవతలలో ఉండేటువంటి అహం ఆహుతి అయిందన్నమాట. తక్షణమే ఆ జగన్మాత అమ్మలగన్న అమ్మ సంతసించి వంతమైనటువంటి కోటి చంద్ర శీతల మాయా మయూఖాలతో ఆ హోమాగ్ని మధ్యలో ప్రత్యక్షమై ఆ దేవతలందరినీ కూడాను ఆశీర్వదించిందన్నమాట. దేవతలకు అభయమిచ్చింది, భండాసురుణ్ణి హతమార్చేసింది. సులేన పహినో దేవి పాహి ఖడ్గేన చాంబికే ఘంటాస్వనేన పాహి చాపజ్యాన్నిస్వనేన చ. శూలంతో ఆ భండాసురుణ్ణి హతమార్చేసిందన్నమాట. లోకంలో సత్వగుణాన్ని మరలా పునఃస్థాపించింది. అందుకే ఆమె చిదగ్నికుండ సంభూత, ఆ తల్లిని చిదగ్నికుండ సంభూత అని చెప్పేసి మనమంతా కూడాను ఈ యొక్క దసరా నవరాత్రుల సందర్భంగా ఆ తల్లికి హృదయపూర్వక నమస్కృతాంజలు సమర్పిస్తూ, అమ్మా దేవకార్య సముద్భత అయినటువంటి నీకు వందనం అభివందనం జయ జయలు తల్లి అంటూ ప్రార్థిద్దాం. రాక్షస సంహార వేళ ఆవిష్కరింపబడేటువంటి అమ్మవారి యొక్క ఉగ్రావతారం సమస్త జీవకోటికి కూడాను అభయదాయకంగా మారింది. పగడపు వన్నెలతో ప్రకాశించేటువంటి ఆ పరాశక్తి దివ్య గుణాల్ని వర్ణించడం ఎవరి తరము కూడా కాదు. ఆ తల్లి యొక్క గుణాల్ని వర్ణించడం ఎవరి వల్ల అవుతుంది చెప్పండి? ఆ యొక్క ఆదిశంకరాచార్యుల వారు అన్నారు, అందుకే అమ్మా నిన్ను ఏ విధంగా ప్రస్తావించాలో మాకే అర్థం కావడం లేదు, అనిర్వచనీయమైనటువంటి అనుభూతి కలుగుతోంది తల్లి అని. మానవులను మానవులుగా మలిచి మంగళకర జీవితాలను రూపొందింపజేసేటువంటి తల్లి ఆ యొక్క మహేశ్వరి, ఆ యొక్క విశ్వమాత జగద్రాత్రికి ఆస్వీజ పాడ్యమి నుంచి దశమితో పరిసమాప్తమయ్యేటువంటి నవరాత్రి వ్రతాన్ని మనమంతా కూడాను ఆచరించడం సనాతనంగా వస్తున్నటువంటి సంప్రదాయం. నవరాత్రులలో అమ్మవారిని పాడ్యమి నుంచి కూడాను దశమి వరకు కూడాను చక్కగా ఆ తల్లిని వివిధ రీతులలో మనమంతా కూడాను కొలుస్తామన్నమాట. సర్వరోగోపశమనం సర్వోపద్రవనాశనం శాంతిదం సర్వారిష్టానాం నవరాత్రవ్రతం శుభం. అందుకే స్కాంద పురాణంలో ఈ విధమైనటువంటి విధి విధానం మనకు తెలియజేశారు. నవరాత్రుల్లో కలశ పూజ, కుమారి పూజ, సహస్రనామావళి ఇవన్నీ కూడాను ఎంతో ముఖ్యమైనవిగా కూడాను మనం గ్రహించాలి. కరిష్యామ వ్రతం మాత నవరాత్రమనురుత్తమం సహాయం కురుమే దేవి జగదంబమమాఖిలం. అమ్మా నీ అనుగ్రహంతో నవరాత్రి వ్రతాన్ని ప్రారంభిస్తున్నాను. నీ చలందీవుల కరుణారస దృష్టి దీనిపై ప్రసరింపజేసి అనుక్షణం కంటికి రెప్పలా కాపాడి రక్షించవలసింది తల్లి అని చెప్పేసి ప్రార్థించేటువంటి శుభకడియ. నవరాత్రి వ్రతానికి సాయపడమని ఆ జగత్కల్పవలని ప్రార్థిస్తూ కలశ స్థాపన ఆచరిస్తామన్నమాట. సత్యం, జ్ఞానం, ఆనందం, లావణ్యం, పరాక్రమం, ప్రభావం, విషయం, అలాగే
ఔదార్యం, గాంభీర్యం, వాత్సల్యం, కారుణ్యం అలాంటి ఎన్నో ధర్మాలకు మూలం ఆ చక్కని తల్లి. అనేక ముద్రలతో, అనేక మంత్రాలతో, అనేక యంత్ర తంత్రాలతో ప్రపంచమంతా కూడాను ఆమెను ఆరాధిస్తోంది. అందుకే జయహో జయహో మాతా అంటూ ఆ తల్లిని శత విధాలుగా కీర్తించేటువంటి చక్కటి అనిర్వచనీయమైనటువంటి అనుభూతికి నిదర్శనవంతమైనటువంటి సుదినాలుగా ఈ దసరా వేడుకల్ని మనం నిర్వహిస్తున్నాం. యాదేవీం సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్వై 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 నమో నమః. కుమారి పూజ ఔన్నత్యం అనిర్వచనీయమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. చాలా విశేషవంతమైనది కుమారి పూజ ఈ దసరా నవరాత్రుల్లో కూడా. అగస్త్యుని భార్య లోపాముద్రాదేవి, ఆ తల్లి అర్చించింది ఈ అమ్మవారిని. 3 సంవత్సరాల కన్య త్రిమూర్తి అని చెప్పేసి సంతాన అభివృద్ధికి నిదర్శనంగా కొలుస్తారు. ధనధాన్యాభివృద్ధి తప్పనిసరిగా కలుగుతాయి. 4 సంవత్సరాల కన్యను కళ్యాణి అంటారు. విద్యా అభివృద్ధికి ఆ చక్కని తల్లిని కొలవటం జరుగుతుంది. రాజ్య విస్తరణ కోసం కూడాను పూజ చేస్తాం. 5 సంవత్సరాల కన్య రోహిణి అనబడుతుంది. సర్వరోగ నివారణార్థం పూజ చేస్తాం. 6 సంవత్సరాల కన్య కౌశిక శత్రునాశనాన్ని కోరితే ఈమెను పూజించాలన్నమాట. 7 సంవత్సరాల బాలిక చండిక ఐశ్వర్యప్రదం. అందుకే ఈ దసరా నవరాత్రి ఉత్సవాలలో చండీయాగం అనేటువంటిది ప్రతి ఒక్క దేవాలయంలోనూ కూడాను చక్కగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. 8 సంవత్సరాల కన్యను శాంభవి అని చెప్పేసి ప్రభువుల ఆదరణ పొందటానికి ఈ శాంభవీదేవిని కొలవడం జరుగుతుంది. నవరాత్రుల సమయంలో జగన్మాతను ఆరాధించాలని ప్రతి ఒక్కరూ కూడా భావిస్తూ ఉంటారు. అశ్వమేధ పర్వంలో కృష్ణ పరమాత్మ ఈ విషయాన్ని చాలా చక్కగా వివరణ ఇచ్చాడు. అమ్మవారిని గనక నవరాత్రుల్లో గనక ఎవరైతే కొలుస్తారో వారికి సర్వసంపదలు వస్తాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దుష్టగ్రహాలు పట్టి పీడిస్తున్నప్పుడు, అదృష్టం కలిసి రానప్పుడు దేవీ ఉపాసన అనేటువంటిది చాలా చక్కటి సత్ఫలితాన్ని అందిస్తుంది. గృహాలు అనుగ్రహాన్ని చక్కగా ప్రసాదిస్తాయి. అంటే మనం నివసించేటువంటి గృహాల్లో ఎటువంటి దోషాలు లేకుండా ఉండటానికి కూడాను అమ్మవారి ఆరాధన తప్పనిసరిగా గృహంలో చేసి తీరాల్సిందే. విధి వ్రాసిన దుర్వ్రాతను తొలగించేటువంటి శక్తి ఆ తల్లికి ఉంది. కాబట్టే శ్రీదంబైన భవత్పదాంబుజము సంసేవింతు హృద్వీధి ఆహ్లాదాంబోధితరంగముల్ వరల శ్రీరాంబోధి సంజాత తానే దౌర్భాగ్యపు వ్రాత వ్రాచనో విధి మున్నే నాదు ఫాలంబుపై ఆ దుర్వ్రాత నీ భవత్పదాంగుళలనమ్మా రూపమా పంగదే. విధి వ్రాసిన దుర్వ్రాతను తొలగించే శక్తి ఆ జగత్కల్పవల్లికి ఉన్నది. కాబట్టి ఆ తల్లిని మనం 9 అవతారాలు దాల్చింది ఆ తల్లి. ఒక్కో అవతారంలో ఒక్కో రాక్షసుణ్ణి వధించి విశ్వరక్షణ కావించింది. అందుకే ఆ తల్లిని నవరూపిణిగా మనం ఈ దసరా పర్వదినాలలో
ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతార స్వరూపంతో ఆ తల్లిని అలంకరణ చేసి అందరం కూడాను కనులారా వీక్షిస్తూ ఆనందమయంగా భక్తి భావన స్ఫూర్తితో ఆ తల్లిని మనసారా ధ్యానించి తరిస్తూ ఉంటాం. పాఠ్యమి నాడు శివశక్తి ఆ తల్లి గజాముఖాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించింది. అలాగే విదియనాడు ఇచ్ఛాశక్తిగా సర్వ వ్యాఘ్రాసురుణ్ణి అనే రాక్షసుణ్ణి సంహరించింది. తదియనాడు జ్ఞానశక్తి స్వరూపిణిగా కురాంగకరుడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించింది. అలాగే చవితి నాడు క్రియాశక్తిగా రక్తజుడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించింది. ఆ రక్త బీజుణ్ణి సంహరించింది ఆ తల్లి. పంచమి నాడు శక్తి సూక్ష్మశక్తి స్వరూపిణిగా అసురాసురుణ్ణి జయించింది. అలాగే షష్ఠి నాడు కాళికాశక్తిగా చండముండాసురుణ్ణి సంహరించడం జరిగింది. చండముండాసుర వధ చాలా విశేషకరమైనటువంటి వధగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. సప్తమి నాడు పరాశక్తి నిసింహాసురుణ్ణి సంహరించింది. అష్టమి నాడు రుద్రశక్తి సింహసాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించింది. సింహకాసురుడు అనే రాక్షసుణ్ణి ఆ తల్లి అష్టమి నాడు సంహరించడం జరిగింది. నవమి నాడు చిచ్చక్తి స్వరూపిణిగా మహిషాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించింది. ఆ ఎగిరి నంది నినందితమోదిని అంటూ మనమంతా కూడాను ఆ తల్లిని ఆ రోజున చాలా చక్కగా ధ్యానం చేస్తాం. లోక కళ్యాణం కోసం ఆ తల్లి ఇలా నవమి పాఠ్యమి నుంచి కూడాను నవమి వరకు కూడాను వివిధ రాక్షసుల్ని సంహరించిందన్నమాట. ఆశ్వీజము నందలి శుక్లపక్ష దశమి రోజున నక్షత్ర దర్శన కాలం ఏదైతే ఉందో ఆ కాలానికి విజయము అని చెప్పేసి పేరు. ఆ కాలానికి సమస్త కోరికలు తీర్చేటువంటి సకల ప్రయోజనములు సమకూర్చేటువంటి ప్రభావం ఉంటుంది. విజయదశమి నాడు విజయకాలమందు తన యొక్క క్షేమము కొరకు విజయము కొరకు అపరాజితాదేవిని మనమంతా కూడాను పూజించడం జరుగుతుందన్నమాట. అసలు నవరాత్రుల యొక్క లక్ష్యం ఏమిటండి? ఈ 9 రోజులు కూడాను 9 అవతారాలు వేస్తారు, బాగానే ఉంది. ఈ నవరాత్రుల యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏమిటి? మొదటి 3 రోజులు కూడాను దుర్గ పూజ ద్వారా అరిషడ్వర్గాలన్నింటినీ కూడాను అంతరించేసుకొని తర్వాత 3 రోజులు కూడాను లక్ష్మీ పూజ ద్వారా సుగుణ సంపదను పెంపొందించుకొని చివరి 3 రోజులు కూడాను సరస్వతీ పూజ ద్వారా జ్ఞానాన్ని పొందాలి. ఈ జ్ఞానమే ఆత్మజ్ఞానం. అందుకే అన్నారు, ఎత్రైవ భోగో నహి తత్ర మోక్ష, ఎత్రైవ మోక్షో నహి తత్ర భోగ. శ్రీ త్రిపుర సుందరి సేవన తత్పరాణాం భోగస్య మోక్షస్య కరస్తటవాని. ఎక్కడైతే భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు, ఎక్కడైతే మోక్షం ఉంటుందో అక్కడ భోగం ఉండదు. కానీ ఈ అమ్మవారిని గనక ప్రార్థన చేసినట్లయితే భోగము మోక్షము రెండూ కూడాను తప్పనిసరిగా మనకు ప్రసాదిస్తుంది ఆ జగత్కల్పవల్లి. అందుకే ఆదిశక్తి నుంచి ప్రకటితమైనటువంటి అనేక శక్తులలో నవదుర్గల యొక్క ఉపాసనా మార్గం విశేష ప్రాధాన్యతను సంతరించుకున్నదన్నమాట. నవదుర్గలలో ప్రతి శక్తి యందు 3 గుణాలు గల మూల ప్రకృతులు విస్తరించి ఉన్నాయి. అందుకే అంటారు, శివశక్త్యాయక్తోయతి భవతి శక్తః ప్రభవితుం, శివశక్త్యాయక్తోయతి ప్రభవితుం నచేదేవం
దేవునకలు కుశల స్పందితుపై అని. అంటే శక్తి లేకపోతే శివుడు కూడాను ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేడు అన్నారు ఆదిశంకరాచార్యుల వారి యొక్క అమృత వాక్కు ఇది. శివశక్త్యా యుక్తో యతి భవతి శక్తః ప్రభవితుం నచే దేవం దేవో న కలు స్పందితుమపి అని చెప్పేసి, ఆ పరాత్పరి సర్వశక్తి స్వరూపిణి కాబట్టి పరమోత్కృష్టమైనటువంటి సప్తసతీ మహామంత్రానికి అంగభూతమైనటువంటి శ్రీదేవి కవచంలో నవదుర్గల యొక్క నామం కూడాను స్పష్టంగా మనకు కనిపిస్తుంది. బ్రహ్మదేవుడే నవదుర్గల యొక్క నామాల్ని చెప్పినట్టుగా కూడాను మనకు తెలుస్తోంది. అందుకే ఈ దసరా పర్వదినాల్లో నవదుర్గల ఆరాధన కూడాను శ్రీశైల మహాక్షేత్రంలో తప్పనిసరిగా ఆచరిస్తుంది.